హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా కుక్కర్లో మునక్కాయ పప్పు చారు చూపిస్తున్నాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడి వీడి అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 10 to 15 మినిట్స్లో చేసేసేయచ్చు. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఒక కుక్కర్ తీసుకుని అందులోకి చిన్న కప్పుతో ఒక కప్పు కందిపప్పు వేసుకున్నాను. వేసుకుని వీటిని ఒక 2 సార్లు బాగా కడిగిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోని చిటికెడంత పసుపు, కొద్దిగా కరివేపాకు, ఇందులోని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో ఈ విధంగా కందిపప్పును చాలా మెత్తగా ఉడికించుకోవాలి. అప్పుడే పప్పుచారి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక గరిటెతో కానీ లేదా పప్పు గుత్తితో కానీ మెత్తగా మెతుక్కోవాలి. ఈ విధంగా మెత్తగా మెతుక్కున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటాలు 1-3, తరిగిన పచ్చిమిర్చి 1-2 వేసుకున్నాను. ఆ తర్వాత 1-2 మునక్కాయలు తీసుకునే విధంగా ఈ సైజులో కట్ చేసుకుని వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోని 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా కల్లుప్పు వేసుకుంటున్నాను. పప్పుచారులోకి కల్లుప్పు వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత 1-2 స్పూన్ల వరకు సన్నగా తురిమిన పచ్చి కొబ్బరి తురుమ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పులుపుకు సరిపడా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోని చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, అలాగే పులుపును కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఆ తర్వాత 1-2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పప్పుచారు అనేది కొంచెం పల్చగా ఉండేలాగా చూసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సాంబార్ లాగా చిక్కగా ఉండకూడదు. ఈ విధంగా వేసుకున్న తర్వాత టేస్ట్ ఒకసారి చెక్ చేసుకుని ఉప్పు కారం లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసి జస్ట్ 1 విజిల్ ఉడికించుకోండి సరిపోతుంది. 1 విజిల్ ఉడికించుకుంటే ఈ మాత్రం వస్తుందండి. 1 కన్నా ఎక్కువ విజిల్ పెట్టుకున్నారనుకోండి మునక్కాయలు అనేవి పగిలినట్టుగా వస్తాయి. దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి 1-2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 10-12 గింజల మెంతులు, ఆ తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలాగే 1/3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 10-12 రెబ్బలు వెల్లుల్లిని దంచుకుని వేసుకుంటున్నాను. ఈ పప్పుచారులోకి వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వేసుకుని ఈ తాలింపుని విధంగా బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ప్రిపేర్ చేసుకున్న పప్పుచారుని యాడ్ చేసుకుని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చాలా ఈజీగా 10-15 నిమిషాల్లో చేసుకోవచ్చు అండి. వేరే కూరలతో కూడా పని ఉండదు, అంత టేస్టీగా అయితే ఉంటుంది ఈ పప్పుచారు. సో ఈ విధంగా 4-5 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకుని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తినండి. భలే రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.